కాబట్టి మీ మీద కంప్లైంట్ ఏంటంటే, మామూలుగా ఒక డైరెక్టర్ సినిమా ఓకే అయిపోయింది అయ్యేదాకా ఒక స్టోరీ ఉంటుంది, హర్షవర్ధన్ ఎంటర్ అయ్యాక స్టోరీ కంప్లీట్గా మారిపోద్ది. ఏంటి దాంట్లో ఉంది కంప్లైంట్? ఎప్పుడు అవుద్ది అంటే అండి, యాక్చువల్ కంప్లైంట్ ఎవరు చేస్తారంటే నాతో వర్క్ చేయని వాళ్ళు చేస్తారు. అంటే అది ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే రూల్ ఏం కాదండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్స్ రాయడానికి పిలుస్తారు నాకు చాలాసార్లు, అంటే మెజారిటీ జరిగిన ఎక్స్పీరియన్స్. పిలిచిన తర్వాత నేను వెళ్ళేటప్పటికి అంత డిజైన్ అయిపోయి ఉంటుంది స్టోరీ. ఓకే, అప్పుడు దానికి నేను డైలాగ్స్ రాయాలి, దానికి ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ అమౌంట్ మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాత నేను ఆ ఫ్లోలో ఏదైనా సజెస్ట్ చేశాను అనుకోండి, స్క్రీన్ ప్లే పరంగా కానీ ఇది ఇలా చెప్తే బాగుంటుంది అలా చెప్తే బాగుంటుంది. నచ్చినప్పుడు ఎందుకు చేస్తారు? నచ్చి చేస్తారు. నచ్చి చేస్తున్న ప్రాసెస్లో అది 10% మారుతుందా 100% మారుతుందా అనేది కన్సిస్టెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. దాని తాలూకు పొటెన్షియల్ మనం చెప్తున్నప్పుడు, ఆ ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఎలా ఉంది అన్న దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. అలాగా మారటం తప్పేం కాదు. అంటే దానివల్ల ఎవరైనా నష్టపోతే అప్పుడు కంప్లైంట్ అవ్వాలి. ఇది యాక్చువల్ కాంప్లిమెంట్ కింద తీసుకుంటాను నేను. ఎందుకు కాంప్లిమెంట్ అంటే, ఇక్కడ ఫస్ట్ థింగ్ నాకు ఎక్స్ట్రా పేమెంట్ దానికోసం ఏమి ఉండదు. ఓకే, నువ్వు ఇంత చేసావు కదా నీకు ఇంత ఇస్తాం అన్నది ఉండదు ఫస్ట్. అది నా డ్యూటీలా ఫీల్ అయ్యి నేను చేసి దానివల్ల సినిమా సక్సెస్ అయితే అంతకన్నా కావాల్సింది ఏముందండి. కానీ ప్రతి సినిమాకి ప్రతి ప్రాజెక్ట్కి మీరు ఆల్మోస్ట్ 11th అవర్లో ఎంటర్ అవుతారు, ఎంటర్ అయ్యి మిరాకిల్ చేస్తుంటారు. మిరాకిల్ అనేది అవుతుంది, అయిన ఉన్నాయి, ఫెయిల్ ఫెయిల్ ఒకటి రెండు కూడా అయినాయి. నేను కన్విన్స్ చేయలేకపోయినా. ఎందుకు అప్పటిదాకా మీ పక్కన పెట్టుకుని కూడా గుర్తించరా, లేకపోతే నంబర్ ఫస్ట్ నుంచి నాకున్న ప్రాబ్లం ఇది. ప్రాబ్లం అన్నో ఓ సిచ్యువేషన్, ఇది ప్రాబ్లం అంత కరెక్ట్ వర్డ్ కాదు, సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ ఎవరికి నాకు అనిపించను, పక్కన ఉంటాను. అంటే ఒక లో ఎస్టీమ్ ఉంటుంది. అంటే లో ఎస్టీమ్ అంటే అసలు ఆలోచించరు ఆ దీంట్లో. అంటే ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, ఒకళ్ళు ఏదైనా పని చేస్తున్నారు, ఒక సపోజ్ మీరు యాక్టర్, మీరు రైటింగ్ కూడా చేయగలరు అని చెప్పారు అనుకోండి. మీరు యాక్టర్గా ప్రూవ్డ్ కదా, రైటింగ్ ఎందుకు చేయాలి అని క్వశ్చన్ వస్తుంది. అసలు మీ దగ్గర ఒక వర్షన్ తీసుకుందాం, మీరు ఏం రాస్తున్నారో చూద్దాం, నచ్చితే పెట్టుకుందాం అన్నది రాదు. ఎందుకంటే అది రిస్క్ అయిపోతుంది. అంటే ప్రూవ్డ్ ఎలాగోలా మీరు ప్రూవ్ అయిపోతే నేను ఛాన్స్ ఇవ్వడానికి మీకు రెడీగా ఉంటాను, కానీ మీకు మిమ్మల్ని మీ ప్రూవ్ చేసుకోవడానికి నేను ఛాన్స్ ఇవ్వలేను. అంటే ఇక్కడ చాలా డబ్బులు, ఇమోషన్స్, ఇమేజ్ వీటన్నిటితో కూడుకున్న పని కాబట్టి అందుకే అవకాశాలు చాలా కష్టం దొరకడం. అంటే దొరకడం కష్టం అంటే దొరికితే అవకాశాలు వస్తే అది ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అక్కడ. ఎందుకంటే ఒక ఒపీనియన్ ఉంటుంది, ఏం చేస్తాడో చూద్దాం అనుకున్న దగ్గర యాక్చువల్గా మైనస్ జరుగుతుంది. అదే సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా అవుతుంది, ఆవిడ చేస్తాడ్రా అని దగ్గర ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్ అనేది దాని మీద డిపెండ్ అయిన అంశం అండి ఇది. దాన్ని సో 11th అవర్ అన్నది ఏంటంటే, ట్రై చేసినంతసేపు చేసి అన్ని రకాలు చేసి ఇంకెవ్వరు దొరకసరి ఉన్నాడు కదా పెట్టే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు అన్నీ వర్కౌట్ అయినాయి నాకు. అన్నీ వర్క్ నాకు బెస్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్స్ నాకు మంచి విష్ణు దగ్గర నుంచి వచ్చింది. అన్న ఎప్పుడూ కనిపించినప్పుడు ఒక మాట వాళ్ళ ఫాదర్తో అంటున్నాడు, మోహన్ బాబు గారితో అప్పుడు పరిచయం అయింది మా ఇద్దరికి. అయినప్పుడు అసలు ఏంటి ఇంత అండర్ రేటెడ్ పర్సన్ మీరు, అంటే యాక్టర్ అని కూడా కాదు, మీరు రైటింగ్ సైడ్ మీరు ఇచ్చినవన్నీ ప్రూవ్ చేసుకుంటున్నారు కదా, బట్ స్టిల్ మీకు ఎందుకు ఆ లైమ్ లైట్ అది రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని. సో ఫర్ మీ లైక్ అది అది ఆ సక్సెస్ క్వశ్చన్ అది డిఫర్ అవుతుంది అండి పర్సన్ టు పర్సన్కి. నాకేంటంటే సినిమానే ప్రపంచం అన్నట్టు ఉండను నేను. నా పర్సనల్ లైఫ్ నాకు ఉండాలి, నా పర్సనల్ ప్లెజర్స్ నాకు ఉండాలి, నా తిరుగుళ్ళు, హాలిడేస్ అనడం కరెక్ట్ కాదు, బట్ తిరగడం అంటే చాలా ఇష్టం నాకు, ట్రావెలింగ్. సో అవన్నీ ఉండాలి, దానికోసం కొంచెం టైం పెట్టుకుంటాను, అలాంటివన్నీ ఉంటాయి. సో నాకు ఇష్టం బాగా నచ్చిన బాగా చేయగలుగుతాం మీరైనా ఎవరైనా. సో అక్కడ డబ్బుల కోసం ఏదో ఒకటి చేసేద్దాం అన్న యావ ఉండదు. ఎందుకంటే అలా వెళ్తే సక్సెస్ కూడా అవ్వచ్చు, అది మనకి టచ్ చేయదు. ఫెయిల్ అయితే అనవసరంగా లేని పడకూడదు, కట్టుకున్న కోట గోడతో కూలిపోయినట్టు ఉంటుంది. సో మనం బాగా ఇది అయితే బాగా చేయగలం అనుకున్నప్పుడే నేను చెప్తాను. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర, ప్రొడ్యూసర్స్ దగ్గర ఈ డిస్కషన్ ఇలాగే జరిగింది. నాకు అంతగా కనెక్ట్ అవ్వకపోతే చెప్పేస్తాను, సరే ఇది ఇది నేను అంతలా చేయలేకపోవచ్చు సార్, మీరు ఆలోచించండి, ఇది రిఫ్యూజ్ చేయటం నాకు ఏ ప్రాబ్లం లేదు. అంటే నేను ఇప్పుడు రిఫ్యూజ్ చేస్తే మీలాంటి వాళ్ళని ఏదో కాదన్నట్టు, ఇక్కడ మీ నుంచి వచ్చే డబ్బుల్ని ఇవన్నీ వదులుకునే రిస్కే కదా. అంటే వాళ్ళు హర్ట్ అవ్వకూడతారని కొంచెం ఎలాబరేట్గా, ఇది నా టైప్ కాదు,
దిస్ నాట్ మై కైండ్ ఆఫ్ ఫిల్మ్, నేను నమ్మను దీన్ని. అలాగే కొన్ని తప్పుకున్నా కూడా జరిగింది. మీరు మామూలుగా పంచ్ డైలాగ్స్కి వ్యతిరేకమా? పంచ్ డైలాగ్స్ అన్న ఉండవు సార్. అసలు అదేదో అంటారు కానీ పంచ్ అంటే ఏంటి? పంచ్ ఎవరికి పంచ్? పంచ్ అన్నది అసలు ఆ మాటకు అర్థమే నాకు తెలియదు. అంటే సరదాగా అనేస్తాం మనం, ఇంటర్వెల్ బ్యాంగ్, పంచ్, ఇవన్నీ కొన్ని సరదాగా క్రియేట్ అయిన టర్మ్స్. అంటే దో దే ఎగ్జిస్ట్, పంచ్ అనేది ఉంటుంది, పంచ్ డైలాగ్ అనేది ఉంటుంది. పంచుల కోసం ప్రాణాలు తీసుకోవటం అనేది నాకు ఇప్పుడు అలవోకగా జరిగిపోవాలి సార్. అది అది క్యారెక్టర్లోంచి పుట్టాలి, క్యారెక్టర్లోంచి ఆ మాట రావాలి. ఇది కలెక్షన్ ఆఫ్ జోక్స్ లాగా, లేకపోతే కలెక్షన్ ఆఫ్ డైలాగ్స్ లాగా, ఎక్కడి నుంచి ఏదో తీసుకొచ్చి ఏదో తీసుకొని టపటపటపట అప్ చెప్పేయటం, డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పేయటం, వర్కౌట్ అవుతుంది. అలా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు సార్. నేను దాన్ని ఐ కాంట్ ఓన్ ఇట్, అంతే. నేను ఓన్ చేసుకోలేను, దాన్ని విమర్శించట్లేదు. నాకు నచ్చవు అవి. త్రికరం గారు రాస్తే వాటిని ఏమంటారు మీరు? త్రికరం గారు రాస్తే పంచ్ డైలాగ్లా బాగుంటాయి. కలేజా మూవీ అన్నది నాకు పెద్ద షాక్. అసలు ఆ సినిమా ఆడకపోవడం ఏంటి? రైట్, నేను ఒప్పుకుంటాను, నేనే చెప్తాను ఏంటి, అంత విపరీతమైన ఫ్యాన్ ఆ మూవీకి. నేను ఆ మూవీకి ప్రాబ్లమ్ స్టోరీ లేకపోతే ఇంకేదో ఉంటుంది, ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తాడు. వాళ్ళందరికన్నా నేను ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. కానీ నేనేమంటానంటే ఆ సినిమా ఇట్స్ అటువంటి ఫిల్ము మూవీ అది మన ఒక స్టోరీ లైన్కి కన్ఫైన్ అయిపోయి ఉండదండి. నా ఉద్దేశం అది. అందులో చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. మహేష్ బాబు చేసిన పర్ఫార్మెన్స్ అంటే ఇంకా నా భూతన భవిష్యత్తులా ఉంటుంది. ఆ డైలాగ్స్ అసలు పెద్ద పంచులు ఉండవు అందులో. అది నేను అనేది, ఫర్ ఎగ్జాంపుల్ కారు గుద్దేసిన సీన్ ఉంటుంది, ఏ ధైర్యంగా ఉండాలమ్మా, కారు ఏదో గుద్దే ఏమైపోతుందని హీరోయిన్ సపోర్ట్ చేయడానికి, హీరోయిన్ సపోర్ట్ చేయడానికి హీరో కొన్ని డైలాగ్స్ చెప్తాడు. చెప్పినప్పుడు అతను వెనకున్న కారు ట్యాక్సీ గురించి చెప్తే నా కారు అంటే ఇదాన అర్థమైపోయింది తర్వాత అక్కడికి వెళ్ళి కారుని చూసి ఏడుపు వచ్చేస్తుంది. అసలు ఎంత అసలు ఏం పంచి ఉంది అందులో అంటే నేను అదే అంటే క్యారెక్టర్ నుంచి రావాలి. ఇప్పుడు గిరిధర్ ఒక క్యారెక్టర్ చేశాడు అందులో, ఒకటే సీన్ గిరిధర్కి. నేను అదే చెప్తుంటా, భయ్యా నీ చాలా లక్కీ ఫెలో నువ్వు ఆర్టిస్టుల్లో, నీలాగా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సీన్లో వస్తుంటాడు. కొన్ని సినిమాల్లో త్రివిక్రమ్ గారికి ఆల్మోస్ట్ ఉంటాడు, ఆ ఒక్క చేసిన పేలుతూ ఉంటుంది. ఎంత కబుర్లు చెప్పి ఏంట్రా రేపు చేసేద్దాం చూస్తున్నావు హీరోయిన్ని అది ఇదని మహేష్ బాబు మీద ఎక్కిన తర్వాత మహేష్ బాబు ఏదో రియాక్ట్ అవ్వబోతుంది, టక్మని వెనక్కి వెళ్ళిపోయి అది ఎవడనే ఎవడు ఉన్నాడు రా సంగతి చూసుకుంటే. ఇది పంచ్ డైలాగ్ కాదండి, అంటే పంచ్ ఫర్ ద సేక్ ఆఫ్ పంచ్ కాదు. ఇవన్నీ మనకి ఆ సినిమా నుండి కుప్పలు తెప్పలండి. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.